మన తండ్రి అయిన దేవుని నుండియు మన రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు నుండియు కృపయు సమాధానము మీకు కలుగును గాక. ఆమేన్. ఈరోజు మనకి ఇవ్వబడిన లేఖనాలను పరిశీలన చేస్తున్నప్పుడు సంఖ్యాకాండము 24వ అధ్యాయము 10 నుండి 17 వచనాలు, పత్రికా వాక్య భాగం రోమాపత్రిక 5వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు, స్వార్థ వాక్య భాగం మత్తయి సువార్త 11వ అధ్యాయము 25వ వచనం నుండి 30 వచనం వరకు ఉన్నటువంటి ఈ లేఖనాలను మనము ధ్యానం చేయబోతూ ఉంటున్నాం. 17వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు పాత నిబంధన వాక్య భాగంలో లేక 16, 17 వచనాలు, దేవవాక్కులను వినిన వాని వార్త, మహోన్నతుని విద్య నెరిగిన వాని వార్త, అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తిని దర్శనము పొందెను, ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతము నానున్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను గాని సమీపముననున్నట్టు కాదు, నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును, అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహవీరులందరినీ నాశనము చేయును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రభువైన దేవా, మీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ పరిశుద్ధ పునరుత్థాన దిన ఆరాధనలో బిడలమైన మమ్మును చేర్చి సజీవులుగా సజీవుడు అయిన మిమ్మల్ని స్తుతించినట్లు అనుగ్రహించిన కృపకై స్తోత్రము చెల్లిస్తున్నాం. ప్రభు, మహోన్నతుడమైన దేవుడవు, సర్వశక్తిమంతుడైన దేవుడవు, భూమి ఆకాశములకు ప్రభుడవు. అట్టి మీ సన్నిధికి వచ్చిన మమ్మును నీ నామమును బట్టి జ్ఞాపకము చేసుకొని పరిశుద్ధపరిచి దీవించుమని ఈ దినము మాకు కావలసిన వాక్యము మాకు వినిపించి మమ్మును ఆత్మీయ ఆనందములో ఉంచుమని యేసు నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు పరిశుద్ధులారా, మరొక మారు మీ అందరికీ శుభములు తెలియచేస్తుంటున్నాను. సర్వకృపానిదైన దేవుడు మనలను ఆశీర్వదించి బలపరిచి ఈ దినము తన వాక్యము చేత మనలను ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలో ఇంకా ఉన్నతులను చేయాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. ఎపిఫానీని గురించినటువంటి 2 వారాలు గడిచాయి. 2 వర్తమానాలు, ఎపిఫానీ ఆదివారాలకు గుర్చినటువంటి వర్తమానాలు మీరు విన్నారు. ఈరోజు 3వ సందేశాన్ని మనం వినబోతూ ఉంటా ఉన్నాం. ఈ 3వ వాక్య సందేశాన్ని మనం జ్ఞాపకం చేసుకునేటప్పుడు నా వాక్య అంశం జీసస్ థ్యాంక్స్ గివింగ్ టు హిజ్ ఫాదర్. జీసస్ థ్యాంక్స్ గివింగ్ టు హిజ్ ఫాదర్. ఇది స్వార్థ వాక్య భాగంలో నుంచి నేను తీసుకున్న అంశం. ఎపిఫానియా, థియోఫనీ అనేటువంటి విజన్ ఆఫ్ గాడ్, దేవుని దర్శనికము అనేటువంటి పదము మనము ధ్యానం చేస్తూ ఉంటా ఉన్నాం. మేనిఫెస్టేషన్, ప్రత్యక్షీకరణము అనేటువంటి, దైవ ప్రత్యక్షీకరణము అనేటువంటి ఈ అంశము ఆ పదములో, ఎపిఫానియా అనేటువంటి పదములో ఉంటా ఉంది. దేవుడు మానవాళిని దర్శించుట, ఆయన దర్శనమును దేవుడు మానవాళికి అనుగ్రహించుట అనేది మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈ దర్శనములో పాత నిబంధన వాక్యభాగము, క్రొత్త నిబంధన వాక్యభాగము, పత్రిక వాక్యభాగము, మూడు విధములైనటువంటి భావాలను తెలియచేస్తూ ఉన్నాయి. లేఖనాలను మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. లేఖనాన్ని విడిచి మనము వాక్యాన్ని ఎప్పుడూ నేర్చుకోకూడదు, బోధించకూడదు, లేక జీవించకూడదు. లేఖనము ఏమి చెప్పుచున్నది? ఆ ప్రశ్న బైబిల్లో చాలా చోట్ల ఉంటా ఉంటుంది. లేఖనము ఏమి చెప్పుచున్నది? కనుక లేఖనానుసారమైనటువంటి జీవితం మనము ప్రత్యేకంగా కలిగి ఉండాలని నేను మీకు తెలియచేస్తా ఉంటున్నాను. కనుక లేఖనము అనేటువంటి దీనిని మనము గమనం చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఈరోజు మనకి ఇవ్వబడిన మూడు లేఖనాలలో దేవుని దర్శనము లేక దేవుని యొక్క ప్రత్యక్షత, బయలుపరచబడిన దేవుడు అనేటువంటి దాన్ని ఆలోచన చేస్తున్నప్పుడు ప్రవచనములో బయలుపరచబడినటువంటి దేవుని చూస్తున్నాం, శరీరముగా బయలుపరచబడిన దేవుణ్ణి చూస్తున్నాం. పత్రిక లేఖన భాగములో ఆ ప్రత్యక్షమైనటువంటి దేవునిలో దేవుని ప్రత్యక్షత పొందిన ప్రజల విశ్వాస ప్రకటనను చూస్తూ ఉన్నాం. ఇవి మూడు విధములైనటువంటి రీతులుగా ప్రకటించబడుతున్నటువంటివిగా నేను ఈ లేఖనాలను చదివి జ్ఞాపకం చేసుకున్నాను. దేవుడు అనాది కాలము నుండి తన స్వరూపాన్ని మానవాళికి బయలుపరుచుకోవటానికి ఇష్టపడ్డారు. బైబిల్ చరిత్ర క్రొత్తది కాదు. బైబిల్ చరిత్ర ప్రత్యేకంగా దేవుని పిల్లలమైనటువంటి మనకి, సంఘములో నిత్యము కూర్చుండే మనకి, నిత్యము వాక్యము వినుచుండే మనకి చాలా స్పష్టముగా గ్రహ్యమైనటువంటి లేఖనముగానే మనం దాన్ని ఆలోచన చేస్తూ ఉంటాం. నిజానికి దేవుడు మరుగైన వాడు కాదు. దేవుడు తనతో సహవసించటానికే మానవాళిని చేసుకున్నారని ఆదికాండ ప్రారంభంలో చూస్తూ ఉంటాం. కానీ దేవుడు మానవాళికి ఎందుకు మరుగయ్యారు అనంటే మనకు తెలుసు, ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపము మనుష్యులను దేవునికి, దేవుని మనుష్యులకు మరుగు చేసింది. యెషయా ప్రవచనాల్లో కూడా మనం చూస్తాం, రక్షింపనేరకుండినట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరకుండినట్లు ఆయన చెవులు మందము కాలేదు, మీ పాపములే మీకును నాకును లేక దేవునికిని మధ్యన అవి పెద్ద అగాధాన్ని సృష్టించినవి అనేటువంటి దాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. మరుగు చేయబడిన దేవుడు, బయలుపరచబడినటువంటి దేవుడు. మానవుడు దేవునికి మరుగయ్యాడు, దేవుడు మానవునికి మరుగయ్యాడు స్వరూప రూపాలలో. అందుకనే దేవుడికి ఎంత ఆశో మానవునికి కూడా అంతే ఆశ దేవుని చూడాలని కదా. మనమేమంటాం, దేవుణ్ణి చూడాలని నాకు చాలా ఆశగా ఉంది, పాటల్లోనే కదా, యేసయ్యా నిన్ను చూడాలని ఆశ. నిజంగానే ప్రభు ఏమంటున్నాడంటే, నువ్వు నన్ను చూడాలంటే నా మార్గాల్లోకి రా అంటున్నాడు. నీ మార్గంలోకి రాను కానీ పాట పాడతాను, నిన్ను చూడాలని నాకు ఆశ, అందుకని చూచుచున్నాము. ఈరోజు మన ఆరాధన కీర్తన, ప్రతి కీర్తనలో ఈ ఆరాధన అంతా ఇమిడి ఉంది. మీ లేఖనాలు ఏం చెప్తున్నాయో పాటలు అయ్యే చెప్తాయి. కామన్గా ఇంటి దగ్గర ఎవరైనా చదువుకుని వచ్చుంటే, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్తమైన వారలారా అనేది కొంచెం బాగా అర్థమైపోయి ఉంటుంది వాళ్ళకి. మిగిలిన దానికి కనెక్షన్ ఎట్లా ఉంటుంది అనేటువంటిది కొంచెం అనుమానాస్పదంగా కూడా ఉండొచ్చు. నిజానికి నేను కూడా ఈ లేఖనాన్ని ఈరోజు సిద్ధం చేసుకునేటప్పుడు, అబ్బా ప్రయాసపడి భారం మోయిచున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి అనేటువంటి పిలుపు సారాంశం ఇదా అని అనిపించింది నాకు. ఆ వచనాన్నే తీసుకుని చాలాసార్లు ప్రసంగం చెప్పుండొచ్చు నేను, లేకపోతే మీరు వినుండొచ్చు. కానీ అసలు యేసు ప్రభు ఎందుకు ఆ పదాన్ని, ఆ వచనాన్ని మనం అనుకున్నట్టుగా కేవలం లోక ప్రయాసంలో ఉన్నటువంటి వారిని ఉద్దేశించి దాని కొరకే కాక, అసలు ఎందుకు ఈ లేఖనాన్ని ప్రభు పలకవలసి వచ్చింది అనేటువంటిది చాలా భావయుక్తంగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు దాన్ని పలికారనేది ఈరోజు నేను జ్ఞాపకం చేసుకున్నాను. దేవుడు లోకానికి తన్ను బయలుపరుచుకోవాలి. ఆదాము దగ్గర దేవుడు మానవుడు కలిసి సహవాసం చేశారు. పాపము వారిని విడదీసింది. ఇప్పుడు వారు మరలా కలవాలి. ఆ కలయిక కొరకే దేవుడు ఎదురు చూస్తున్నాడు. మనుషులలో కూడా ఉన్న దైవాత్మ ఎదురు చూస్తూ ఉంది కదా. మనలో దైవ ప్రతినిధి ఎవరు? ఈ దేహంలో దైవ ప్రతినిధి ఎవరు అనంటే ఆత్మ. అందుకనే మనం త్రోయబడినా కూడా దేవుని గురించి ఏదైనా మనకి ఆశ ఉంది అనంటే పౌలు చక్కగా చెప్తారు దాన్ని. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా పోరాడుచు ఉన్నవి అంటారు. ఎందుకనంటే దేహము భౌతిక ధర్మము, దాన్ని ఇంకొక మాటలో కూడా చెప్పారు, రక్త మాంసములు అన్నాడు. ఇవి భౌతిక ధర్మాన్ని చూస్తాయి. ఆత్మ సంబంధమైనటువంటి దైవత్వాన్ని గురించినటువంటి ఆలోచన కలిగి ఉంటుంది. సరే, విభజించబడిన, మరుగు చేయబడిన, వేరు చేయబడిన, విడిపోయిన దైవ మానవ సంబంధాలను గురించి ఇప్పుడు మనుష్యునికి కోరికుంది, దేవునికి కోరుకుంది, వీళ్ళిద్దరికి చాలా దూరము వచ్చేసింది. ఆ దూరాన్ని తీర్చడానికి దేవుడు ప్రయాసపడుతూ ఉన్నాడు. దాన్ని ఏమన్నారంటే దేవుడు తన్ను తాను బయలుపరుచుకొనుట అనేటువంటిది జ్ఞాపకం చేశారు, లేక ప్రత్యక్షపరుచుకొనుట, గాడ్స్ రివలేషన్ లేకపోతే రివీల్ అనేటువంటి ఆ పదాలను మనము జ్ఞాపకం చేసుకునేటప్పుడు దేవుడు ఈరోజు సంఖ్యాకాండమును గమనము చేస్తూ ఉంటున్నప్పుడు అక్కడ వ్రాయబడుతున్నటువంటి మాట ఏంటంటే దేవుడు లోకానికి వాక్యము ద్వారా ఆయన తన ప్రవక్తకి దర్శనమిచ్చి దూరమున తన స్వరూపాన్ని చూపించటం అనేటువంటిది, వచ్చుచున్న దేవుడుగా, రాబోతున్నటువంటి దేవుడుగా బిలాముకి ప్రత్యక్షతను ఇచ్చుట అనేటువంటిది మనం అందులో చూస్తూ ఉన్నాం. ఎక్కడ దేవుడు ప్రత్యక్షపరుచుకుంటూ తను లోకానికి రానుద్దేశించారో ఆ దేవుడు స్వార్థవాక్య భాగం మత్తయి సువార్త 11వ అధ్యాయము 25 నుంచి 30 వచనాలను మనం చూస్తున్నప్పుడు ఆయన లోకంలోనికి వచ్చారు. ఆయన తన యొక్క పరిచర్యను ప్రారంభించారు. మత్తయి సువార్త 11వ అధ్యాయానికి వచ్చేటప్పటికి యేసయ్య పరిచర్యను ప్రారంభించారు. యేసు ప్రభువును లోకములో కొందరు తెలుసుకున్నారు, వెంబడిస్తున్నారు. క్రీస్తు జననములో కూడా మనము బెత్లెహేములో ఉన్న వారందరూ యేసు బాలుని దగ్గరకు వచ్చినట్టుగా బైబిల్లో రాయబడలేదు. జ్ఞానులు, గొల్లలు మాత్రమే యేసును కనిన తల్లి, తనకు సంరక్షకుడిగా ఉన్న యోసేపులు మాత్రమే యేసును లోకరక్షకుడుగా, ఆ సిమియోను, అన్నా ప్రవక్త్రిని, వీళ్ళు చాలా తక్కువ సంఖ్య, 3 జ్ఞానులు, గొల్లలు ఎందరో మనకు తెలియదు కానీ పోనీ ఒక 4 లేకపోతే ఒక 5 వేసుకోండి, ఒక 8, మరియ యోసేపులు ఒక 2, 10, సిమియోను, అన్నా ప్రవక్త్రిని, 12 మంది. మేబీ ఒకవేళ మరలా అటు తిరిగి సంఖ్య, శిష్యుల సంఖ్యలాగా 12 మంది. అంతకు మించి ఇంకెక్కువగా పెద్దగా ప్రభువు దగ్గరికి వచ్చి ఆయన ప్రభువాన్ని పూజించి ఉండి ఉండకపోవచ్చు. కానీ ఇక్కడ మనం గమనం చేస్తూ ఉన్నప్పుడు సందర్భాన్ని బట్టి ఆలోచన చేస్తే యేసు ప్రభు సేవను ప్రారంభించి సువార్తను ప్రకటిస్తూ ఆయా ప్రదేశములను సంచరిస్తూ ప్రజలకు వాక్యము చెప్తూ ఉన్నప్పుడు బలహీనమైనటువంటి, అజ్ఞాన సంబంధమైనటువంటి కొందరు ఆయనను ప్రభువుగా విధేయత చేతను దైవ ప్రత్యక్షత యొక్క మహత్యము చేతను ఆకర్షింపబడిన వారుగా తెలియబడిన వారుగా ప్రభువును తెలుసుకుంటున్నప్పుడు రక్షకుడైన ప్రభువుకి ఒక సంతోషం కలిగింది. ఏంటనంటే మీరు యోహాను సువార్తను చదువుతూ ఉంటారు, మొదటి అధ్యాయం 11వ వచనంలో ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు అనేటువంటి మాట రాయబడతా ఉంటుంది. అంటే వచ్చిన ప్రభువుని లోకము తెలుసుకోదని ప్రభువుకి తెలుసు, గ్రహించదని, స్వీకరించదని. కానీ యేసు లోకమంతటిని బట్టిగాక తన తండ్రి తనకిచ్చిన చిన్న మందను బట్టి తండ్రికి ఈ దినాన్ని ఏం చేస్తున్నారంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నారు. హల్లెలూయా. నేనంటాను, ఆ చిన్న మందలో నేనున్నాను, మీరున్నారు. ప్రభు ఈరోజు లేఖనాల యొక్క భావం ఏంటి తెలుసా? రక్షింపబడిన నిన్ను లేక క్రీస్తును గ్రహించిన మిమ్మును బట్టి ఈరోజు ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తండ్రికి ఏం చెప్తున్నారనంటే కృతజ్ఞతాస్తుతులు చెప్తా ఉన్నారు. మీరు మత్తయి సువార్త 11వ అధ్యాయము 25, 26 వచనాలను మనం చదువుతా ఉన్నప్పుడు యేసయ్య ఆ మాటలు అక్కడ వర్ణిస్తూ ఉంటూ ఉన్నారు. 11వ అధ్యాయం 25, 26 వచనాలు చదువుదాం. ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలులకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచూ ఉన్నాను. అవును తండ్రి ఇలాగు చేయుట నీ దృష్టికి అనుకూలమాయేను అంటూ ఉంటున్నాడు. ఈ రోజున యేసు ప్రభువారు ఒక కృతజ్ఞతను తండ్రికి చెప్పుకుంటున్నారు. ఎందుకనంటే నన్ను నీవు ఎవరికి బయలుపరిచావో ఆ ప్రజలను బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుని బిడ్డ, ఎపిఫానియాలో సంఘము చేయవలసినటువంటి ఘనమైన కార్యము ఏంటో తెలుసా? మనం ఇంకా దేవునికి యేసు ప్రభువును నాకు అనుగ్రహించావు అని మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించామో చెల్లించలేదో మనలను మనం పరిశీలన చేసుకోవాలి. కానీ ప్రభు యేసుక్రీస్తు అనేటువంటి రక్షకుడు మాత్రము మీ విషయమై, నా విషయమై, మన విషయమై ఆయనను మనము తెలుసుకున్నందుకు ఆయనను మన యొద్దకు పంపిన తండ్రికి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటా ఉన్నారు. ఇది చాలా హర్షణీయము. యేసయ్య ఈ లోకానికి వచ్చి మనం ఎలాగున్నా మనం పొందినటువంటి మేలులను బట్టి దేవునికి వందనాలు చెప్తున్నామో అలాగనే యేసు ప్రభు వారు కూడా తన తండ్రికి వందనాలు తెలియచేస్తున్నారనేటువంటిది నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పత్రిక లేఖన భాగాన్ని చూసినప్పుడు బయలుపరచబడిన యేసుక్రీస్తు ద్వారా ఆయనను నమ్మిన ప్రజల సంభాషణ అది పౌలు చాలా చక్కగా వ్రాశారు. రోమాపత్రిక 5వ అధ్యాయం 1, 2 వచనాలను మీరు చదివినప్పుడు బయలుపరచబడిన యేసుక్రీస్తు ద్వారా విశ్వసించినటువంటి మనుష్యులు చెప్పుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి పదాలు అక్కడ వ్రాయబడుతూ ఉన్నాయి. వివరణలోకి మనం వెళ్ళే ముందు ఆ మూడింటిని జాగ్రత్తగా మనం గుర్తించాలని నేను మీకు తెలియజేస్తూ ఉంటా ఉన్నాను. సువార్తను మనం ఎప్పుడు బైబిల్లో చూస్తున్నప్పుడు ఒక మిస్టరీగా జ్ఞాపకం చేయబడతా ఉంటుంది. మర్మమయ్యున్న సువార్త ఏంటంటండి? మర్మమయ్యున్న సువార్త అందరికీ తెలియదు. అందుకనే ఈ ప్రజలు చెవులతో వినుట మట్టుకు విందురు గాని గ్రహింపరు. సత్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి దేవుని బిడలారా. మీరందరూ అనుకోవచ్చు, మేము గుడికి వెళ్ళాం. మీ అందరి మనసు, వినేవాళ్ళ మనసు ఎట్లా ఉంటుందంటే చెప్పేవాళ్ళని నిందించేటట్టుగా ఉంటుంది. మీ తప్పు కాదు, నా తప్పు కాదు, మన తప్పు కాదు, వినేవాళ్ళ తప్పు కాదు. సాతానుడు చేసేటువంటి పని. అయితే మనకేం పర్వాలేదులే, పని ఆడిదైనా పాపము మందే. ఇప్పుడు సువార్థికులు చేసే పెద్ద తప్పు ఏంటంటే రాగానే ఒక కథ మొదలెడతారు. చెవులు ఇలాగ అయిపోతాయి, ఏనుగు చెవుల్లాగా. మళ్ళీ వాక్యంకి వచ్చేటప్పటికి కుషించిపోతాయి, మీ చెవుల్లాగే అయిపోతాయి. ఇంతే ఏమండి, లోకాన్ని చెప్తే ఇంత, వాక్యాన్ని చెప్తే ఇంత. ఇవాళ కథ చెప్పకుండా ప్రసంగికుడు ప్రసంగం మొదలు పెట్టాడా ఎవరైనా అంటే నేను అనుకుంటాను నిజంగా చాలా గొప్పవాడు ఆయన. కథలు లేకుండా ప్రసంగాలు లేవి వేళ, ప్రజలు కథలకు అలవాటు అయిపోయారు. తెలుసు, కథ వింటున్నారు, వాక్యాన్ని వదిలేస్తున్నారు. కథలోంచి వాక్యం చెప్పవలసిన పనిలే. ప్రభు ఏమన్నారు, నాకు చెందవలసిన ఘనత వేరొకరికి చెందటానికి నేను ఇష్టపడను అన్నారు. నువ్వు కథలోంచి దేవుని దగ్గరికి రావాలని దేవుడు కోరుకోవట్లేదు, దేవుని సత్య స్వరూపంలో నుండి నీవు దేవుని దగ్గరికి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకనే దేవుని వాక్యాన్ని మీరు పరిశీలనగా చేస్తూ ఉన్నప్పుడు అవన్నీ నేర్చుకోవాలని నేను మీకు తెలియచేస్తూ ఉంటున్నాను దేవుని ప్రియమైనటువంటి బిడలారా ఈరోజు. అందుకని వాక్యము మర్మమైనటువంటిది. మర్మమైనటువంటి వాక్యాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు అనంటే రివీల్డ్, ఆయన బయలుపరుచుతూ ఉంటా ఉన్నాడు. అందుకని తండ్రి దేవుడు దానిని మానవులకు బయలుపరచుట అనేటువంటి దాన్ని తెలుసుకుని యేసు ప్రభు ఏమన్నాడంటే, మీరు చూడండి ఆ మాటను మీరు చూస్తే సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి ఆకాశమునకును భూమికిని ప్రభువా నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. ఇప్పుడు సువార్త ఎవరికి బయలుపరచబడుతుంది? పసిబాలురికి, త్రూ ఫాదర్. ఎవరి ద్వారా? తండ్రి ద్వారా బయలుపరచబడుతూ ఉంది. వినేది మీరే కావచ్చు, కానీ వినిపించబడేటువంటి సువార్త మీకు అర్థం కావాలంటే తండ్రి అనుమతి కావాలంట. అందుకనే అది అందరికీ అర్థము కాలేదంటాడు అపోస్తుడైన పౌలు. అది లోకజ్ఞానులకు అర్థము కాలేదంటారు అపోస్తుడైన పౌలు. అలాగ అర్థమై ఉంటే వారు ప్రభువుని సిలువ వేయకపోయి ఉందురు అంటూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, లోకము ప్రభువును సిలువ వేయటానికి, లోకము ప్రభువును గ్రహించలేదు. విన్నది ప్రభువును గురించి గ్రహించలేదు. మనము వింటున్నాం, గ్రహింపు లేదు. కారణం ఏంటనంటే నీ మనస్సును ఆయన స్వాధీనము నువ్వు చేయడం లేదు. గనుక ఏమవుతుంది అనంటే అదిగో ప్రభువు చెప్తున్నటువంటి ఆ మాట, లోకజ్ఞానులకు దాన్ని మరుగు చేసి, వివేకులకు దానిని మరుగు చేసి, పసిబాలురకు నీవు దాన్ని తెలియచేసి ఉన్నావని నీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను తండ్రి అని యేసు ప్రభువారు చెప్పుచున్న మాటను ఆధారముగా నేను ఈ వాక్య భాగం మీతో చెప్పాలని ఆశపడతా ఉంటా ఉన్నాను. మరుగు చేయబడిన సువార్త బయలుపరచబడుట. సంఖ్యాకాండము ఓ చక్కటి స్టోరీ. అది ఇట్స్ ఏ బ్యూటిఫుల్ స్టోరీ. ఇశ్రాయేల్ యొక్క ఆత్మీయ ప్రయాణంలో వారు కనాను దేశానికి ప్రయాణం చేస్తున్నప్పుడు మోయాబు దేశము గుండా వారు ప్రయాణమై వెళ్ళవలసినటువంటి సమయంలో వారు మోయాబు దేశము గుండా ప్రయాణం చేయటానికి వస్తూ ఉండగా మోయాబు రాజు అయినటువంటి బాలాకుకు తెలియపరచబడినటువంటి సమాచారం ఏంటనంటే, అదిగో ఒక జనము వచ్చుచూ ఉన్నది, వారు ఐగుప్తు నుంచి దేవుని ప్రజలనేటువంటి వారుగా కనాను దేశానికి పోతా ఉన్నారు. వారు ఎలా వస్తున్నారు అనంటే బలమైనటువంటి ఎద్దు గడ్డి బీడును నాకివేయగలిగినటువంటి శక్తితో ఎలాగున వచ్చునో అలాగున ఆ జనము వచ్చుచూ ఉన్నారు. ఒకవేళ వారు నీ దేశంలో సంచారము చేస్తే, నీ దేశంలో ప్రవేశిస్తే గడ్డిని ఆ బలిసినటువంటి ఎద్దులు ఎలాగున అవి నాకివేస్తాయో అలాగున నీ దేశమును వాళ్ళు హరించి వేయవచ్చు, జాగ్రత్త అని ఒక వర్తమానం వచ్చింది. ఆ వర్తమానం వినగానే బిలాము ఆ బాలాకు ఏం చేశాడంటే ఎలాగ వారిని ఎదుర్కోవడానికి విన్నాడు. దేశముల గుండా వారు వచ్చుచున్నప్పుడు ఎవరెవరికి ఏం జరిగిందో, ఫరోకి, ఫరో సైన్యానికి, ఎర్ర సముద్రానికి ఏం జరిగిందో, ఇశ్రాయేలు అరణ్య మార్గంలో ఎలాగున అద్భుతాలు పోషింపబడుతూ వచ్చారో, వారు నమ్ముకున్న దేవుడు, వారిని విమోచించిన దేవుడు ఎంత శక్తిమంతుడో వారు విన్నాడు. గనుక బాలాకు భయపడి ఏం చేయాలో అర్థం కాక సైన్యాన్ని సిద్ధం పరచలేదు కదా. రాజులు ఏం చేస్తారు, ఓ శత్రు రాజ్యము, ఒక శత్రు సమూహము వారి రాజ్యం మీదకి వస్తూ ఉంటే ఏం చేస్తారు అని అంటే, ఖచ్చితంగా వారు చేసేటువంటి పని ఏంటంటే సైన్యాన్ని సిద్ధపరిచి ఏం చేస్తారు, యుద్ధానికి సన్నద్ధులవుతారు. కానీ ఈ రాజు యుద్ధానికి సన్నద్ధుడు కాలేదు, కానీ ఎక్కడెక్కడో వెతికి తెలుసుకున్నాడు ప్రవక్తలు ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి. అతని రాజ్యంలో ఒకడున్నాడు, అతడి పేరు బిలాము. ఆ బిలాము అనేటువంటి వాడు ఒక మంచి దైవజనుడు, లేకపోతే ఒక ప్రవక్త. అతడు ఎవరిని దీవిస్తే వారు దీవించబడతారు, అతడు ఎవరిని శపిస్తే వారు శపించబడతారని అతడు విని తన మనుషులను పంపించాడట. ధనముతో, బంగారముతో, వెండితో, బహుమానాలతో బిలాము దగ్గరికి సైన్యం వెళ్ళి అంటా ఉన్నారు, ఇదిగో మా రాజు నిన్ను రమ్మంటున్నాడు. ఒక రాజ్యము వస్తా ఉంది, ఆ రాజ్యము భూలోక రాజ్యాలను జయించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి రాజ్యం. మా రాజు, మా రాజ్యము భయపడతా ఉంది, వారు మా గుండా ప్రయాణం చేయడానికి మేము అంగీకరించడం లేదు, అయితే మేము యుద్ధం చేయడానికి ఇష్టపడడం లేదు, కానీ దైవజనుడు అయిన నీవు వచ్చి వారిని శపించాలని మా రాజు కోరుకుంటున్నాడు, ఇదిగో నీకు బహుమానము అని చెప్పి వారికి ఇవ్వబోతా ఉంటే అతడు అన్నాడు, అలాగా, అయితే నేను దేవునికి మొరపెడతాను, దేవుడు సెలవిస్తే వస్తాను, దేవుడు సెలవిస్తే నేను శపిస్తానని చెప్పినప్పుడు దేవుణ్ణి అడిగాడు, వెళ్ళనా ప్రభువా? ప్రభువు చెప్పారు, వద్దు అన్నారు. నేను రాను అన్నాడు, వాళ్ళు వెళ్ళిపోయారు. మరలా అంతకంటే ఎక్కువ వెండి, బంగారము, ధనధాన్యాలనిచ్చి పంపించాడు. మరలా అవన్నీ చూస్తున్నాడు ప్రవక్త, ఆశపడుతున్నాడు, దేవుణ్ణి మరలా అడుగుతానన్నాడు, మరలా అడిగాడు, వద్దు అన్నాడు. మరలా వెళ్ళిపోయారు, మరలా వచ్చారు, మరలా వచ్చినప్పుడు మరలా ఇంకా ఎక్కువ తీసుకొచ్చారు. అప్పుడు చెప్తా ఉన్నాడు, నేను మరలా అడుగుతాను, ప్రభు పంపితే వస్తాను, ఆయన చెప్పిందే నేను చెప్తాను, నా నోటి మాటను నేను చెప్పను అని చెప్పినప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి అతడు మరలా అడుగుతున్నాడు, ప్రభువా, బాలాకు పంపాడు, నేను ఆ జనులను గురించి ఏమైనా చెప్పగలనా, చెప్పవచ్చా అని అంటే ప్రభువుకి అర్థమైంది, ఈ ప్రవక్త దేనిని బట్టి నా దగ్గరికి ముమ్మారు వచ్చాడు అనంటే అతడు పంపిన వెండి బంగారములను బట్టి, బహుమానములను బట్టి, లోకం యొక్క ఘనతను బట్టి ఇతడు ఆశ కలిగి నన్ను ప్రేరేపిస్తున్నాడని చెప్పి అనుకొని ప్రభు అన్నాడు, నీవు వెళితే వెళ్ళు, దేని కొరకు వెళ్తున్నావు అనంటే, నేను వద్దని చెప్తున్నాను, నీ వెళ్ళాలని అడుగుతున్నావు, వెళితే వెళ్ళు, కానీ నా మాటకు మీరి నీవేది చెప్పినా నీవు శపించబడతావు. భయపడ్డాడు, వెళ్ళాడు. వెళ్ళి ఆ ఎత్తైన ప్రదేశాలకు తీసుకువెళ్ళి దూరంగా వస్తున్నటువంటి వారిని చూపించాడు. అది దైవజనము, అది దైవజనము, దేవుడు కోరుకున్నటువంటి జనము, ప్రపంచ రాజ్యములను జయించబోయేటువంటి జనము, ప్రపంచమును తలక్రిందులు చేసేటువంటి జనము. ఆ జనమును చూస్తా ఉన్నప్పుడు బాలాకునకే కాదు కానీ బిలామునకు కూడా భయము పుట్టింది. ఎందుకో తెలుసా, అది సామాన్యమైనటువంటి జనము కాదు. ఏ చేతి సహాయము లేకుండా, అది ఎక్కడ నుండి వస్తుందో తెలియకుండా వచ్చి నెబుకద్నెజరు తను కనినటువంటి కలలో ఆ బంగారు ప్రతిమను ఎలాగున తుత్తునియలుగా చేసి మహాపర్వతమైన టువంటిదిగా ఎదిగి అన్నిటికంటే ఘనమైనదిగా కొనియాడబడుతుందో దాన్ని చూసినప్పుడు నెబుకద్నెజరు ఎలాగున వణికిపోయాడో అలాగున భయపడినటువంటి వాడుగా బిలాము చూస్తా ఉన్నాడు. ఆ జనాన్ని చూసి ఏం చేయాలి అనంటే అతడు ఏమేమో చేయాలని అనుకున్నాడు, యెహోవా అతని నోటిని తెరవనీయలేదు గనక భయపడ్డాడు. ఒకమారు ఒక చోటకి వెళ్ళాడు, మరొకమారు మరొక చోటకి వెళ్ళాడు, మరొకమారు మరో చోటకి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళినా దేవుని యొక్క శుభవచనమే ఆ జనమును గురించి ప్రకటించబడుతూ ఉంది ఆ నోటి నుండి, కానీ దుర్వచనము ఏది రాని కారణాన బిలాము ఇక్కడ కాదు అక్కడ, అక్కడ కాదు ఇక్కడ అని బాలాకు అతన్ని తిప్పినా కూడా అవ్వలేదు. కడకి ఇదిగో ఇక్కడ ఏమంటున్నాడనంటే, ఓ బిలాము, నేను నిన్ను ఎంతో హెచ్చించాలనుకున్నాను, కానీ అక్కడ పదం చూసారా, నీ దేవుడైన యెహోవా నా ఘనతకు నిన్ను దూరము చేస్తా ఉన్నాడు అంటున్నాడు. బుద్ధిహీనుడైనటువంటి మనిషి.